హాయ్ అండి ఈరోజు గ్రేప్ జ్యూస్ని హెల్తీగా మంచి ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అంతకన్నా ముందు రచనశ్రీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎప్పుడు మంచి మంచి వీడియోలు పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటానండి కొంచెం వేడి చేసిన నీళ్ళు తీసుకోండి తీసుకొని ఈ గ్రేప్స్ అన్నీ వలిచేసి అందులో వేసేసేయండి బాగులేనివి పక్కకు తీసేసేయండి ఎందుకంటే గోరువెచ్చని నీళ్ళు ఇది నల్లగా రావడానికి ఆ షేడ్ రావడానికి మందులు చల్లుతున్నారని విన్నాను ఇది ఏంటంటే ఒక స్టార్ హోటల్లోని వాళ్ళు చెప్పారనమాట లేదు ఈ విధంగా చేసుకోవాలండి ఇవి అలా హెల్తీ కాదు అని చెప్పేసి వాళ్ళ జ్యూస్ చాలా బాగుంటే వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు ఆ పద్ధతిలో నేను చేస్తున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా చాలా శుభ్రంగా కడుక్కోండి అది చాలా ముఖ్యము అయిపోయిందండి బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏం చేయాలంటే పై లేయరేమో ఆ మిక్సీ జార్లో వేసేసుకోండి లోపలిది అందులో వదిలేసేయండి అలా వల్లిచేసిన తర్వాత అప్పుడు లోపల మళ్ళీ గింజలు ఒక్కొక్క దాంట్లో రెండేసి ఒకటి లేదా రెండు ఉంటాయండి ఆ గింజలు తీసి బయటపడేసేయండి అది రెడీ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోని రెండు యాలక్కాయలు బెల్లము కొద్దిగా వేసేసేయండి వేసేసి మిక్సీ కొట్టేసేయండి మెత్తగా మిక్సీ కొట్టుకోండి వాటర్ వేసేసి ఆ తర్వాత అది వాట్ చేసుకోండి అంతేనండి చూసారా రెడీ అయిపోయింది కానీ చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మగనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది బ్లడ్ బాగా చేరుతుందండి బ్లడ్ ప్యూరిఫై అవుతుందండి చాలా మంచిది గ్రేప్ జ్యూస్ చాలా మంచిది చూసారు కదా రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకోవడం ఇలాగా నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములండి